క్షమించాను శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసినటువంటి కథ ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు ఆంధ్రపత్రిక పత్రిక వార్షిక సంచిక నుంచి తీసుకోవడం జరిగింది ఒక మంచి కథ వినండి మిమ్మల్ని క్షమించాను చీకటి గదిలో ఆదిశేషయ్య గారు ఒంటరిగా ఈజీ చైర్లో కూర్చుని ఆరాటంగా అటు ఇటూ మెదులుతూ ఉండగా అప్పుడే బండి దిగి చేతి సంచితో రేగిపోయిన జుట్టుతో కళావిహీనంగా ఉన్న ముఖంతో తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించిన శకుంతల వణుకుతున్న చేతులతో లైటు వెలిగించి ఆ దుర్భర స్థితిలో కూర్చుని ఉన్న తండ్రిని చూసి నివ్వెరపోయి అమ్మకెలా ఉంది నాన్న ఆయన ప్రశ్నించింది ఆతృతగా ఆయన ఉలికిపడిలానవటంతో అటు కేసు చూశాడు కానీ వచ్చావా అన్న ప్రశ్నార్థకం అందులో లేదు ఇంత ఆదుర్దాగా వచ్చిన కూతురికి ఏమని సంబోధించి ఏం చెప్పాలో పాలుపోవటం లేదు నానా అంది కూతురు భయంగా ఆయన అయోమయ అవస్థ ఇంకా ఎక్కువైంది ఎడమ చేత్తో లోపలికి పొమ్మని సౌన్య చేయటం మినహా ఏమీ ఆచరించలేక తడబడుతూ ఊరుకున్నాడు ఆమె తేజోవిహీనంగా ఓ క్షణం తండ్రి మొహంలో చూసి సంచి అక్కడే జార విడిచి లేని శక్తి తెచ్చుకుని కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది ఆయన బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు మిమ్మల్ని క్షమించాను మిమ్మల్ని క్షమించాను మిమ్మల్ని క్షమించాను కళ్ళు తెరిచాడు అయ్యో దీపం వెలుగుతోంది డాక్టర్ మందంగా నడిచి గేటు దాటి వెళ్ళిపోయాడు పార్వతమ్మ మంచం మీద పడుకుని ఉన్న విశాలమైన గదిలో బెడ్లైట్ మాత్రం వెలుగుతోంది సన్నగా ఆదిశేషయ్య గారు కిటికీ దగ్గర నిలబడి గేటు మీదుగా బయట చీకట్లోని శూన్యంలో చూస్తున్నాడు డాక్టర్ రెండు నిమిషాల క్రితం వెళ్ళిపోవటం అస్పష్టంగా కనిపించింది మసక చీకట్లో చీకటి ప్రథమ దశ జీవితం చివరి దశ విషాదంగా ఉంటాయి చలివేస్తోంది తలుపులు మూసేరా ఆయన చప్పున తలుపులు మూసివేసి వెనక్కి తిరిగాడు నెమ్మదిగా భార్య మంసాన్ని సమీపించి దుప్పటి కప్పేదా అని అడిగాడు ఆధారంగా వద్దు కానీ పెద్ద లైటు వెలిగించరు అని ఆమె కోరింది బలహీన స్వరంతో వద్దు దీపం వెలుగు వెలుగు నీకు పరిశ్రాంతి కలగజేస్తుంది అబ్బా చీకట్లోనే చచ్చిపోమంటారా ఏమిటి యమదోతలు వచ్చే వైనం ముందుగానే కనుక్కొని మీతో కొన్ని కబుర్లు చెప్తాను కొంచెం ఆలోచించి చేసేది లేక పెద్ద లైటు వెలిగించి వచ్చి దగ్గరగా కూర్చున్నాడు మీ ముఖం అంత దిగాలుగా ఉందే డాక్టర్ గారు ఏమైనా చెప్పారా ఓ క్షణమైనా తిరక్కముందే ముందే మళ్ళీ తానే ఓ మందహాసం చేసి మా అమ్మకు అమ్మవారు సాక్షాత్కరించేవారట అటువంటి సమయంలో పరమేశ్వరుడు గరళాన్ని నిర్లక్ష్యంగా మింగినట్టు ఇంతింత కర్పూరం మింగేసేది ఓసారి అమ్మవారు మా అమ్మతో అందట నీ అంత్యదశ దుర్భరంగానూ నీ కూతురి అంత్యదశ సుఖపూరితంగానూ గడుస్తుంది అని అబ్బా ఊరుకో నీ పుణ్యం ఉంటుంది అమ్మాయికి నాకు చెప్పకుండా ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చారు పనికూర చెప్పి వెళ్ళండి ఊరికేనే సరదాకి నా జీవితంలో రెండే రెండు టెలిగ్రాములు వచ్చాయి మీ విలాసానికి ఒకటి అమ్మ చచ్చిపోయినప్పుడు రెండవది నాన్న పోయి బైరాగుల్లో కలిసినప్పుడు ఇప్పుడు అమ్మాయికో టెలిగ్రామ్ వెళ్ళింది రెండా పార్వతి ఆమెకు తక్షణం మాట్లాడలేకపోయింది గాద్గతిక కంఠంతో ఇందాకటి నుంచి మాట్లాడుతున్నదల్లా పొడిదగ్గొచ్చి ఆయాసపడుతూ పడుకుంది ఆయన నిర్ఘాంతత ఇంకా వదిలిపోక చూసేసరికి వృద్ధాప్యం వల్ల కొంత జబ్బు చేత మరికొంత జీర్ణరేఖలు స్థావరం ఏర్పరచుకున్న ఆ వదనంలో విషాదం కన్నీళ్ల సెలయేరులా పారుతోంది ఆ అశ్రువులు రక్తమిశ్రితమైనవి అయి ఉంటే ప్రకృతికి దేవత కొట్టిన కఠినమైన సుత్తి దెబ్బ సరిగ్గా మస్తిష్కం మీద తగిలిండాలి అబ్బా అందామె వేదనగా నాలో ఏదో తుఫాను చెలరేగింది ఇంకా అని కేవలం మనసులో అనుకున్నాడాయన ఆ తుఫాను నీళ్లకి నేల మీద మట్టి తడిసి చెదిరి అడుగు ఉన్న గచ్చురాళ్ళు బయటపడుతున్నాయి పార్వతి ఇదంతా నువ్వు సరిగ్గా చూడగలుగుతున్నావా నేను చూసినంత అస్పష్టంగా వివరించలేకపోతున్నాను అని ఆమె ఆకస్మికంగా తెల్లబోయి నా జీవిత కాలంలో నేను మీతో ఇంత చనువుగా విపరీతంగా మాట్లాడని లేదు ఇంత జబ్బు పడలేదు ఒకరికి జబ్బు చేసినప్పుడు వారి చుట్టూ ఉన్నవారు సన్నిహితులవుతారు దూరంగానూ జరుగుతారు మనం ప్రథమావస్థలో ఉన్నాం ఇది మీ ఔదార్యం అంది ఆయన ఆలోచిస్తూ బాధగా నిజమే నా జీవిత కాలంలో నిన్నెప్పుడూ దయగా చూడలేదు అన్నాడు నా మాటలకు ఆశ్చర్యపడుతున్నారా లేదు చెప్పు మీరు చెప్పండి వింటాను మొదట ఆశ్చర్యపడిన కొంత చెప్పాలనుకుంటూ భార్య మొహంలోకి ఏకాగ్రతతో చూశాడు ఈమెకి ఇప్పుడు యాభై ఏళ్ళు సమీపించాయి తనకన్నా ఐదేళ్ళు చిన్న ఇంచుమించు ముప్పై ఐదేళ్ల క్రితం తనతో సంసారయాత్ర ప్రారంభించడానికి వచ్చింది తామిద్దరూ కలిసి ఎన్నో సుఖాలు కష్టాలు పడ్డాం ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాం ఇన్ని సంవత్సరాల జీవితంలోనూ ఆమె తన మాటను ఎన్నడూ జర జవదాటలేదు తనకెప్పుడూ ఎదురు చెప్పలేదు క్రోధావేశంలో హింసించిన ఒక్క మాటైనా పన్నెత్తి పలకలేదు ఈమె స్వాభిమానం మర్చిపోయింది తానే దైవం అని కొలిచింది ఒక్కొక్కప్పుడు ఆ అమాయకమైన శరీరం మీద చేయి చేసుకున్నాడు తాను కష్టం మీద కన్నీళ్లను నిగ్రహించుకుంటూ మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఈమె తన భార్య తనను మనస్ఫూర్తిగా ప్రేమించింది ఒకసారి తనకేదో వ్యాధి వచ్చి నెలల తరబడి మనసం మీద ఉన్నప్పుడు నిద్రాహారాలు మాని సపర్యలు చేసింది తనకు తెలిసినంతవరకు హిందూ సాంప్రదాయం అంటే ఇది అని ఆమెకెవరూ నేర్పినట్టు లేదు అది అనాది నుంచి అనుసృతంగా వస్తున్నటువంటి స్త్రీ హృదయాలోచన పెట్టిన భిక్ష ఈమె అందం గురించి తనకు వ్యామోహం లేదు తాను యాభై ఐదేళ్ల క్రితం పుట్టినవాడు కావటం చేత సౌందర్యాన్ని గురించి ఆలోచించి ఆ అభ్యాసం తనకు లేదు అప్పుడప్పుడు పరాయి వారి అందచందాలను గురించి ఆలోచించేవాడు కానీ సౌభాగ్యం అని లోకులు పిలుస్తారే ఆ ఈ లక్షణాలు ఆమెకు ఏ శక్తి అన్యాపదేశంగా ప్రబోధించిందో అటువంటిదే మరో శక్తి తనకు ఎవ్వరూ ఇవ్వని హక్కులు ఉన్నట్టు అధికారం ఉన్నట్టు అది తన సొత్తు అని బోధించి చలాయింపజేసింది వాటిల్లో కొన్ని మాత్రం తండ్రి దగ్గర నుంచి అనాలోచితంగా నేర్చుకున్నాడు ఆ రోజుల్లో తల్లిని హింసించేటప్పుడు ఆయనపై కోపగించినా కూడా తను ముప్పై ఐదేళ్ల సమిష్టి జీవితం ముగిసిపోయే తరుణం ఆసన్నమైంది ఒక రాత్రి రెండు రాత్రులు ఇలా వ్యధాపూరితంగా గడిచిపోతాయి తర్వాత దయలేని ఒక భూతం వచ్చి చుక్క పెడుతుంది ఒక ఎండిన మొండి మ్రాను మాత్రం జీవత్సవంలా బతుకుతుంది ఈమె తన సహచారిని ఈమెకింతవరకు ఎలాంటి ఉపచారం చేసి ఎరగడు చేయాలన్న ఉబలాటం పొంగిపోతోంది ఇప్పుడు కానీ తామిద్దరం ముసలి వాళ్ళు అయిపోయారు ఒకరికొకరు తోడు నీడగా అండగా నిలవవలసిన సమయం ఇది చివరికి ఇలా అనుకున్నాడు ఇన్నాళ్ల నుంచి ఇది ఇలా జరగాలి కాబట్టి జరిగిపోయింది మా దాంపత్యం అనుకూలమైందనే అంతా అనుకుంటూ వచ్చారు ఎంత కాదనుకున్నా ఇది నిజమేనని నా మనసు కూడా ఘోషిస్తోంది అబద్ధమని నన్ను నేను ఎందుకు మోసగించుకోవాలి మా జీవితంలో లోటు ఏమీ లేదు ఇది నా అదృష్టం ఈ చివరి ఆలోచన కలిగేసరికి ఈ అదృష్టంలో నా అంతరార్థం మనస్సును కలిచివేసి ఇక కన్నీళ్లు నిగ్రహించుకోలేకపోయాను ఏడుస్తున్నారా అంది ఆమె అది చూసి నిన్నొక్క ప్రశ్న అడిగేదా అన్నాడు ఆమె ఓ నిట్టూరుపు విడిచి మీరు ఇదివరలో అనేక చిక్కు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిసారి నా సలహా కోసం అనేక ప్రశ్నలు వేసేవారు నేను అది పరమ భాగ్యంగా ఎంచి నా బుద్ధినంతా ఉపయోగించి నానా అవస్థ పడి జవాబులు చెప్పి మీ మొహంలో ఎటువంటి భావాలు మెదులుతున్నాయోనని ఆతృతగా చూసేదాన్ని ఏ నాటికైనా అక్కడ సంతృప్తి చిహ్నం కనిపిస్తుందన్న ఆశ కానీ ఒక్కనాడు మీ ముఖ కమలం వికసించలేదు ఒక్కసారి కూడా నా సలహా ప్రకారం ఆచరించలేదు అసలు నా ప్రత్యుత్తరాలు వినాలన్న జిజ్ఞాసే కనిపించేది కాదు నాకు మీలో అవి మా ప్రశ్నలు కావు కేవలం స్వగతాలు నేను అడగదలుచుకున్న ప్రశ్నకు చేరువుగా తీసుకొచ్చావు ప్రస్తావన పార్వతి నువ్వు ఇప్పుడు పదిహేను రోజుల నుంచి మంచం మీద పడున్నావు మనమిద్దరం ఈ స్థితికి లాక్కోబడి వచ్చి ఇలా విచిత్రంగా కబురు చెప్పుకుంటామని నేనేనాడు అనుకోలేదు ఆయన గొంతు జీరబోయింది ఒక్క క్షణం కల్లోలమై ఉన్న మనస్సును పదిలపరుచుకున్నారు నేను నీ ఎడల చాలా అపరాధాలు చేశాను ఆయన తప్పనిసరిగా మగజాతి ఆవి అభిజాత్వంతో ఆదరించాను కానీ అన్ని సన్నివేశాల్లోనూ నువ్వు నాకు ఏనాడు ఎదురు తిరగలేదు ఆ గడబిడలు జరిగిన మరునాడే నేను ప్రేమగా పలకరించేసరికి పరవశమై సర్వం మరిచి నాతో కలిసిపోయేదాన్ని ఇంత ఓర్పు నీకు ఎలా వచ్చింది నేను అన్ని అత్యాచారాలు చేసినా నన్ను ఎలా ప్రేమించగలిగావు చెప్పవా పార్వతమ్మ భర్తవంక విస్మయపాటుతో చూసింది నేను వెంటనే ఆమె మొహం పాలిపోయింది నేత్రాంచలాలలో కొద్దిగా కన్నీరు చింది ఏటవాలుగా ప్రవహించింది కానీ అది కొద్ది క్షణాలు మాత్రమే క్రమక్రమంగా ఆమె మొహం నిండా ఆనందం నిండి తేజోవంతమైంది సంశయం నశించి దృఢనిశ్చయం దోతకమైంది ఈ ప్రశ్నకు జవాబు ఒక్క వాక్యంలో ఎలా చెప్పను ఇలా రండి నాకు బాగా సమీపంలోకి వచ్చి కూర్చోండి ఆయన మంచం మీద ఆమెకు మరీ చేరువుగా జరిగి స్తబ్దంగా చూస్తూ కూర్చున్నాడు ఆమె చెప్పసాగింది నేను ఈ ఇంట్లోకి కాలు పెట్టడమే విచిత్రంగా జరిగింది నాన్న ఇంటి విషయాలు అసలు పట్టించుకోకుండా ఉండటమే కాకుండా చీటికి మాటికి అమ్మను చేయి చేసుకుంటూ ఉండేవాడు అప్పటికి మటుకు ఆమె ఏడ్చి ఆయన మళ్ళీ తనను పలకరిస్తే సద్భావ్యమని తలుస్తూ ఆయన అనుగ్రహం కోసం నిరంతరం సతమతం అవుతున్నట్టు నాకు అనిపించేది నేనెప్పుడు ఒంటరిగా కూర్చుని ఆమె దుఃఖాన్ని గురించి అమాయకంగా ఆలోచించడమే కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కలగజేసుకోలేదు నాకు పద్నాలుగేళ్ళు వయసు వచ్చాక నా వివాహం కోసం అమ్మ ముప్పొద్దులా తాపత్రయపడేది నాన్న మాత్రం ఏమీ పట్టించుకోకుండా నిశ్చింతగా తిరిగేవాడు మాది పల్లెటూరు కావటం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు నాకు ఇంకా పెళ్లి కాలేదని దెప్పి పొడుస్తూ ఉండటం నాకు దుస్సహంగా ఉండేది అమ్మ ఒకసారి నాన్న కాళ్ళ మీద పడి బిక్కెరగా ఏడుస్తూ మొరపెట్టుకుంది ఆయన చాలాసేపు చేదరించుకుని ఎంతసేపటికి పాదాలు వదలకపోయేసరికి దయతలిచినట్టు సరే అని అప్పటినుంచి వారం రోజులు తిరిగి ఒక రోజున మీ సంబంధం కుదుర్చుకుని వచ్చేశాడు అనుకొచ్చేసరికి నాకు పద్నాలుగేళ్ళు ఇంకా పూర్తిగా నిండలేదు పల్లెటూరులో పెట్టి పుట్టి అక్కడే పెరగటం చేత నేను అభవం శుభవో ఎరుగని పిల్లని బస్తీ వాళ్ళ లక్షణాలు సాంప్రదాయాలు చాలా కొత్తగా కనిపించేవి నేను మా ఊళ్ళో చాలామంది పిల్లలతో స్నేహం చేశాను ఆడుకున్నాను మా పల్లెటూరి ఆడపిల్లల స్నేహాలు విచిత్రమైనవి కొంతకాలం విడిపోయి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటారు వాళ్ళ విరోధాల కారణాలు చాలా జాలీకరంగా హాస్యాస్పదంగా ఉంటాయి తర్వాత ఎంత ప్రాణమిత్రులుగా ఉన్నవారైనా సరే పెళ్ళిళ్ళు అయిపోయాక ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక్కొక్క ఉత్తరమైనా రాసుకోరు కనీసం ఒకరినొకరు త్వరగా మర్చిపోతారు పెళ్ళైన మరటిన మరనాటి నుంచి పెద్ద ఆరిందాలా మాట్లాడతారు తన భర్త తనను చిత్తుగా తన్నినప్పుడు పక్కింటి ఇల్లాలు ఖేదం పొంది వచ్చి అయ్యో పాపం అని సానుభూతి ప్రదర్శించకపోతే వెళ్ళండి ఇది మా స్వవిష్యం అని నిష్కల్మష హృదయంతో పలకటమే పరమధర్మంగా ఎంచడం వాళ్ళ పాతి లక్షణం అలా మీ ఇంట్లో అడుగు పెట్టాక ఇరుగు పొరుగు వాళ్ళని చూసినట్టుగానే నా జీవితం ఆరంభమైంది నేను చదువు రాని మొద్దునని అభమో శుభమో తెలియని దాన్నని కూడా నేను అనుకోకుండా చేసేవాళ్ళు ఎందుకంటే నాకు అనుభవం లేదు ఏది ఎలా జరిగినా అది అలా జరగాల్సిన విషయమే కాబోలు అనుకును అనుకు అనుకుంటూ ఉండేదాన్ని అప్పటి రోజుల్లో అత్తాకోడళ్ళ మధ్య ఉండే సంబంధాలు ఆ ప్రవర్తనలు ఆంక్షలు ఈ కాలం పిల్లలకి చెప్తే అవి కథ అనుకుంటూ నిట్టూరుస్తారు ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగే విషయాలను మనవి కానట్టు ఎవరి కథగానో చెప్తే కళ్ళు చెమ్మగిల్లి దుఃఖపడటం రివాజు నన్ను అత్తగారు నేను పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా కొట్టడం మీకు తెలియదు నేను హైందవ స్త్రీని కాబట్టి ఆ విషయాలు మీకు తెలియకుండా దాచి నా పతివ్రత ధర్మం నిర్ నిర్వర్తించుకున్నాను నేను సంసారంలో కొత్తగా అడుగుపెట్టిన ఆది నుంచి వస్తున్న అభ్యాసమేమో పద్ధతులన్నీ పాతవిగానే ఉండేవి అత్తగారికి నేను ఒక్కరితనే కోడలనైనా ఆవిడ చర్యలు ఆవిడకే విపరీతంగా ఉండకపోవటం అన్యాపదేశంగా పెద్దల నుంచి నేర్చుకున్న విద్య మరో విచిత్ర విషయమేం చెప్పనా ఆవిడని మామగారు అడపాదడప కొడుతూ ఉండేవారు వారికి ఎప్పుడూ ఎదురు పలక్కుండా కిమ్మనకుండా ఊరుకునేది నిజమైన సంస్కృతి సంస్కారం ఇక్కడే ఉంది నాకు క్రొత్త వచ చేత ఒంటరిగా కూర్చుని అప్పుడప్పుడు వేదనగా ఆలోచిస్తూ ఉండేదాన్ని నా బాల్య స్మృతులు వెర్రి ఆటలు అని అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు మెదులుతూ చెప్పరాన్ని బాధగా ఉండేది ఆ బ్రహ్మాండమైన రావి చెట్టు పండగలకు పిచ్చి సంబరంతో దానికి ఉయ్యాల కట్టి ఆగటం ఆ ఊగటం ఊరికి ఎడమరగా పోతున్న ఊరికి పడమరగా పోతున్నటువంటి కృష్ణ పాయలో పెద్దవాళ్లతో చలిలో వెళ్ళి స్నానం చేయటం విన్న పురాణాలే విని ఎప్పటికప్పుడు నూతన ఆనందం పొందుతున్న మనవాళ్ళు ఆ కథలు మాకు చెప్తూ తమ చిన్ననాటి అనుభవాలు పునశ్చరణ చేసుకుంటూ కన్నీళ్లు విడవటం అవన్నీ గుర్తుకొచ్చి ఆ జీవితానికి ఈ జీవితానికి సమన్వయం చేసుకుంటూ చెప్పరాని ఆరాటానికి లోనవుతుండేదాన్ని ఇటువంటి సమయాల్లో ఆ బాల్య జీవితమే అమందానందకరమైందని తిరిగి అందులోకి పోగలిగితే బాగుండని అనుకోవడం ఎవరికైనా సహజం కానీ మనిషి పెరుగుదలతో పాటు మానవ ధైర్యాన్ని పరీక్షించే అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇది ప్రకృతి సిద్ధం బాధ్యత అని గుర్తించి నిశ్చలమైన మనసుతో నిలబడిన వారు ఏదో సాధించగలుగుతారు పరీక్షలు వరుసగా తప్పుతున్న విద్యార్థి ఎలా కృతార్థుడవ్వాలో చేతకాక ఇంతకంటే చిన్నతనం ఇంతకంటే చిన్నతనమే బాగుంది అప్పుడు ఈ బందీ ఏమీ లేదు అని దానిని తలుచుకుని ఉవ్వీళ్ళుతుంటే ఇహ వయసుకు బాధ్యత ఎందుకు అందులో వీసమెత్తు కూడా ప్రయోజకత్వం లేదు ఈ సత్యాన్ని తెలుసుకుని నేను విచారాన్ని మరిచి ముందు పురోగమించగలిగాను సంవత్సరానికి ఏ ఒకనాడో తప్ప పుట్టింటికి పోయి ఎరగను అమ్మ నన్ను ఏవో ప్రశ్నలు వేసేది ఆదుర్దా పడేది మళ్ళీ తనే నీతులు బోధించేది నేను ముభావంగా ఊరుకునేదాన్ని దేనికి సమాధానం చెప్పక మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇగా లభించబోతుందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది మీకు చెబుతూ ఉన్నంతసేపు మీరు ఎటు చూడక సరిగ్గా నా కళ్ళలోకి చూస్తూ ఉండండి నా కడసారి ప్రార్థన ఇదే నేను మీతో అలవాటు పడిపోయాను చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి పెద్దవాళ్ళం అయిపోతున్నాం మీరు నన్ను చాలాసార్లు కొట్టారు ఒకసారి నా నెత్తి చిల్లుబడి నెత్తురు చుక్కలు రాలేయి ఒకసారి మణికట్టు భూమిక విరిగి నెల రోజులు మనసానున్నాను ఒకసారి మీ దెబ్బలకు తప్పి పడిపోయాను కానీ ఏనాడు మిమ్మల్ని ఎదిరించలేదు క్రోధపూరితంగా కేసు చూడలేదు కిమ్ అనకుండా కిక్కురు అనకుండా ఊరుకున్నాను ఎందుకు ఒకసారి మీరు రోజు అర్ధరాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్ళి రావడం ప్రారంభించారు అప్పుడు ఒకరోజు రాత్రి పదకొండు గంటల వేళ మీకు పాదాలు పడుతూ కూర్చున్నాను మీరు రెండు గంటల వేళ నన్ను తప్పకుండా లేపమని చెప్పి నిద్రపోయారు మీరు రెండు గంటలు లేచి ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు అయినా అప్పటి వరకు మెలకుగా ఉండి మిమ్మల్ని తప్పకుండా లేపుదామని అనుకుంటూనే పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఉండడం వల్ల ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేక కూర్చున్న చోటనే నేల మీద ఒళ్ళు మరిచి వాలిపోయాను దభీమని పెద్ద బాధతో మెలుకు వచ్చి ఉలిక్కిపడ్డాను మీరు చేతిలో ఓ కర్రతో ఉగ్రస్వరూపుల ఎదురుగా నిలబడి ఉండి రెండింటికి లేపమంటే లేపలేదేమీ పొగరబోతా అని అరుస్తూ నన్ను లేవనీయకుండానే వీపు మీద పది పదిహేను దెబ్బలు కొట్టారు నేను భయంతో ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేకపోయానని చెప్పాను కష్టం మీద లేచి నిలబడుతూ అంత ఆదమరిచి నిద్రపోతావా బడవ అని నన్ను చావుగొట్టారు తెల్లారు లేస్తూనే ఆ రోజు మీ చేత అన్ని దెబ్బలు తిన్నాను బాధకు తాళలేక గుడ్ల నీరు కుక్కుకుంటూ మీ వంక చూశాను ఏమీ ఎదురు సమాధానం చెప్పలేదు క్రిక్కు మనలేదు తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాను ఎందుకు మన అమ్మాయి పుట్టిన కొత్త రోజుల్లో నేను పగలు వంటి గంటకు దాన్ని పడుకోబెట్టి నిద్రపుచ్చి మళ్ళీ ఎక్కడ లేస్తుందో అన్న కంగారుతో ఆదరా బాదరాగా అన్నం తింటున్నప్పుడు దబ్మని కింద చప్పుడు విని నోట్లో ముద్ద నోట్లోనే ఉంచుకుని అమ్మో అనుకుంటూ పరిగెత్తుకొస్తున్నాను ఆఫీస్ గదిలోంచి పరిగెత్తుకొచ్చిన మీరు అంత ఒళ్ళు తెలియకుండా చస్తున్నావా అంటూ నేను అమ్మాయిని ఇంకా నా చేతుల్లోకి తీసుకునే ముందే కాలితో డొక్కలో ఒకటి తన్నారు నేను ఎలాగో లేచి పిల్లను గుండెలకు అదుముకుంటూ బాధనంతా మరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఎర్రగానైనా సరే మీ వంక చూడలేదు ఎందుకు ఒకరోజు నేను గార్డెన్ నిద్రలో ఉన్నాను మీరు రాత్రి వేళ ఇంటికి ఆలస్యంగా వచ్చి తలుపు తట్టినట్టున్నారు కానీ నాకు మెలకు రాలేదు చాలాసేపు తలుపు బాదిన నాకు మెలకు రాలేదన్న కోపంతో మీరు కంకర్రాయి తీసి కిటికీలోంచి బలంగా విసిరేశారు ఉలిక్కిపడి అమ్మో అంటూ లేచాను ఏదో పీడకలకంటున్న దానిలాగా నూదురు రక్తం చిమ్ముతున్న చోట తడుముకుంటూ కంగారుగా లేచి వెళ్ళి తలుపు తీగానే తోపు తోపుతోసి జుట్టు పట్టుకుని కొట్టారు నేను మారు కూడా పలకకుండా ఈ గొడవకు లేచి ఏడుస్తున్న పాపను సముదాయించడానికి వెళ్ళాను ఎందుకు అత్తగారు ఇంకో రెండు మూడు నెలలు చనిపోతారనగా మనసానపడి ఉండి కూడా ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టారు అది విని మీరు ముందు వెనక ఆలోచించకుండా నన్ను చావ కొట్టారు ఇంతకంటే అవమానం నాకు వేరే ఏముంది కానీ నేను పెదవి విప్పలేదు మీ పరిచర్యల్లో ఏవో లోపాలు ఉన్నాయని అడపాదడప కొట్టారు తిట్టారు ఒకసారి మణికట్టు భూమిక విరిగిందని చెప్పానే అప్పుడు నెల రోజుల పాటు మంచం మీద ఉండాల్సి వచ్చింది మీరు విసుక్కునేవారు చాలాసార్లు ఒక్కొక్కసారి రెండు నెలల తరబడి కూడా మీరు జబ్బులో ఉన్నప్పుడు కూడా నిద్రాహారాలు సర్వసుఖాన్ని త్యజించి మీకు సపర్యలు చేశానన్న విషయం మీ స్మృతిలో పడిపోయింది వారం రోజులన్నా గడవకముందే రాత్రి సమయాలందు ఎక్కడికో రాకపోకలు సాగించారు మరి నేను మాత్రం మనిషిని కాదా కానీ మిమ్మల్ని పిలిచి నేను నెలల పాటు విస్మరించిన సుఖాన్ని మీరు కొన్ని రోజులు మరిచిపోలేరా అని ప్రశ్నించలేదు మీరు సంతోషంలో ఉన్నప్పుడు అది గ్రహించి అందుకు అనువుగా నేను మాట్లాడాలి కోపంలో చికాకులో ఉన్నప్పుడు దూర దూరంగా తొలగాలి ఏ క్షణంలో ఎట్టి అసంతృప్తి కలిగినా ఛేదనించుకునేవాళ్ళు దెబ్బల కన్నా పదునైన మాటల్లో తిట్టి అవమానపరిచేవాళ్ళు అతిహీనంగా చూసేవాళ్ళు ఏమీ జరగనట్టు మసులుకునేవాళ్ళు కానీ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఏనాడు పన్నెత్తి ఒక్క మాట లేదు కన్నెత్తి కోరగా ఓ చూపు చూడలేదు ఎందుకు మీరు కారణం అడిగారు కదూ నేను ఇప్పుడు మృత్యుమొ మీరు కానీ డాక్టర్ గారు కానీ నా గురించి చెప్పకపోయినా ఏ అవ్యక్తపు పలుకులో నిజాన్ని వచ్చిస్తూ నా శ్రవణ కుహరంలో ప్రవేశించగలిగాయి ఇక ఒకటి రెండు రోజుల్లో నాకు మీ అందరితోనూ రుణం తీరిపోతుంది ఇటుపై నాకు ఎవరి ఆంక్ష ఉండబోదు అందువల్లే ఈవేళ మిమ్మల్ని నా చెంత కూర్చోబెట్టుకుని నా మనసు యావత్తూ విప్పి చెప్పటం ప్రారంభించాను ఇప్పుడు తదేకంగా చూడగలుగుతున్న మీ మొహం వంక ఇహపై చూడవలసిన అవసరం లేదు కాబట్టి ఇన్ని ఏళ్లుగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన నా ఓర్పుకు కారణం చెప్తాను వినండి మగవాడు తుచ్ఛమైన కార్యాన్ని ఘనంగా ఎంచుతాడు ఆడది ఘనమైన ఓ కార్యాన్ని అల్పంగా ఎంచుతుంది మీలోని భార్య భర్త నాలోని భార్యను నిర్భయంగా కొట్టినప్పుడు దారుణ హింస గురి గురిచేసినప్పుడు ధిక్కరించటం తిరగబడటం పారిపోవటం ఆత్మహత్యకు పాల్పడటం మినహా ఆమె చేయగలిగిన ఘనకార్యం ఏమీ లేదని ఆమె అనుకుంటే ఈనాటి ఆత్మహత్యల సంఖ్యకు సంసారాలు పాడు చేసుకున్న వాళ్ళ సంఖ్యకు మితి ఉండేది కాదు స్త్రీ ఎప్పుడో తన శక్తికి మించిన పని చేయాలని ఒలాటపడుతుంది సాధిస్తుంది పురుషుడు తనను హింసల పాలు చేసినప్పుడల్లా అతను క్షమిస్తూ ఉండటం స్త్రీ సాధించింది మీ వల్ల నేను అవమాన దందహ్యమాన మానసురాల్ని అయినప్పుడల్లా మొట్టమొదట దిక్కరిద్దాం అనుకునేదాన్ని తర్వాత బావిలో పడి చద్దామనుకునేదాన్ని కానీ మరుక్షణంలో ఈ అల్పమైన ప్రయోగాలకు నేను ఎందుకు పాల్పడాలి అన్న లజ్జ ముంచుకొచ్చేది వీటన్నిటికన్నా మించిన ఒక విశేషాన్ని నా ఆధీనం చేసుకుని మీకన్నా ఉన్నతురాలన్న సంతృప్తి గర్వం నాలో నేను ఆవహింపజేసుకోవాలి వెంటనే మిమ్మల్ని క్షమించేదాన్ని అవును మీరు నన్ను వేధించినప్పుడల్లా మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాను మిమ్మల్ని క్షమించాను అన్న ఆనందంతో అభిజాత్యంతో రోజులు సునాయాసంగా నిబ్బరంగా గడిచిపోయేవి ఇదంతా అనుభవిస్తూ నాలో నేను ఎంత పరవశం చెందుతున్నానో మీకేం తెలుసు పై చేయి నాది ఇది మీకు చెప్పకుండానే దాచబోయేదాన్ని కానీ చివరి గడియల్లో నా జీవితాన్ని పునః విమర్శ చేసుకుని దేని గురించి నేను ఆలోచన నిమగ్నరాలనే ఉన్నానో దాన్నే మీరు ముళ్ళ కంచెతో బురద నీటిని కదిపినట్టు కదిపారు అందుచేత సర్వం మీకు వెల్లడించక తప్పలేదు ఇదే మిమ్మల్ని విభ్రాంతి పరిచిన నా బ్రహ్మాండమైన ఓర్మిక్ కారణం ఇన్నాళ్ళు మిమ్మల్ని క్షమించాను ఆమె వదన మండలం మండలమంతా ఉన్మిషితమైపోయింది మైకంలో మైమరుపులో క్షణకాలం మాత్రం కళ్ళు మూసింది తర్వాత భర్త వంక చూస్తూ మెదలకుండా పడుకుంది ఆదిశేషయ్య గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు మలిన పూరితమైన ఆ పదార్థాన్ని అలానే భరిస్తూ నిర్విణ్యుడై అలాగే కూర్చుని ఉన్నాడు క్షణం కొంచెంసేపు ఈమెతో ఇప్పుడు సంభాషించాలా ఈ భయాందోళనలు ఆయన్ని కృంగదీశాయి ఇక్కడి నుంచి తప్పించుకోవడం కూడా కష్టమే కానీ ఇక్కడ ఈ మానవాతీతురాలిగా కనిపిస్తున్న వ్యక్తి ముందు కూలబడి ఆలోచనలు కొనసాగించడం అంతకంటే కష్టం ఎలాగో సర్వశక్తులు కూడదీసుకుని లేచి తప్పటడుగులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూతుర్ని అయోమయ పరిచి గదిలోకి సాగనప్పి దీపం వేసి ఉన్న గదిలో ఆదిశేషయ్య గారు ఇంకా ఒంటరిగా కూర్చున్నారు దీనంగా వదనంలో విరాగ రేఖలు స్పష్టంగా వ్యక్తీకరించబడ్డాయి ఇప్పుడు తనకు సమాధానం లభించింది ఈ దీర్ఘకాల సంసారంలో పొందగలిగిన శాంతి సౌఖ్యాల వెనక అదముబడి ఉన్న కారణం తెలిసింది ఇరుగు పొరుగు చేత పార్వతీ పరమేశ్వరుల వంటివారని తమలో తాము బాహాటంగా కూడా అభినందించడంలో ఆ ప్రతిష్ట ఎవరికి దక్కాలో తెలిసింది తనలో దుర్మార్గం అనే ప్రత్యేకత ఉండి కూడా ఆమె పెట్టిన భిక్ష వల్ల మామూలు మనిషి కింద చలామణి అయ్యాడు అసలు మగవాళ్ళంతా ఇంతేనేమో మరి లోకం దుర్మార్గుడు అని ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తుందో వాడిలో ఎంత దుర్మార్గం కరుడుగట్టుకుపోయి ఉండాలో తాను క్షమించబడుతూ పాపాలు చేశాడు క్షమించబడుతూ వృద్ధుడయ్యాడు ఈ పాపానికి పరిధి ఉంది ప్రాయశ్చిత్తం లేదు కానీ ఇంకా తనను ఏదో పీడిస్తోంది అభిమానం చావకుండా నిక్కుతోంది లజ నిర్లజ్జల మధ్య కొట్లాడుతున్నాడు కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ముప్పై ఐదేళ్ల సంసార జీవితం ఆయన ఆశ్చర్యాన్ అన్వితుడయ్యాడు ఒక విశాల హృదయం విధి విరామం లేకుండా ప్రసరించిన క్షమ వల్లే నలుగురిలోనూ అల్లరిపాలు కాకుండా కాపాడబడ్డాడు ఈ ఆలోచన తోచేసరికి మనస్సు భయావిష్టమై స్పందించింది నేను పరాధీనుణ్ణి పరాజితుణ్ణి పరాభూతుణ్ణి గత చరిత్ర అంతా ఒక్కసారిగా చెమ్మగిల్లిన నేత్రాల ముందు సాక్షాత్కరించి కదిలిపోయింది ఆ కాలంలో అందరూ మానవుల్లా జీవిస్తున్నట్టు తనకు తెలుసునేమో తన భార్య తప్ప ఇంతలో మరో సత్యం స్ఫురించి కంపితుడయ్యాడు తాను ఆమెను ఎన్నిసార్లు కొట్టాడో ఆమెకి జ్ఞాపకం ఉంది తనకు లేదు ముచ్చవటలు పోస్తూ ఉండగా కళ్ళు మూసుకుని గందరగోళమైన మనస్సుతో తబ్బిబ్బోతున్నాడు వెనక్కి వాలి డాక్టర్ ఇవాళ పెదవి విరిచాడు మహాబ్రతికితే ఒకటి రెండు రోజులు ఆ తర్వాత తనను క్షమించేందుకు ఎవరూ మిగలరు ఈ పదిహేను రోజుల నుంచి దేవుడు చాటుగా తనకు అంతిమ కర్తవ్యం ప్రబోధిస్తూ వచ్చాడు జన్మలో ఆమె గురించి తాపత్రయపడిన సమయం ఇదొకటే కానీ దానిని గురించి తలచడానికైనా తనకు అర్హత లేదు ఈ కడపటి వివేకం అసంపూర్తిగా ఉండిపోయింది ఇప్పుడు ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది దాన్ని వారించలేకపోవటానికి అసక్త అసక్త ఒకటే కారణమవుతుంది ఇది తన దౌర్భాగ్యం కాక ఇంకా అహం పూర్తిగా చావక ఏ మూల నుంచో తొంగి చూస్తోంది అన్న జ్ఞానం కలగటం మరేమిటి అవును తన మానవత్వం ఇంకా సంపూర్ణత్వం పొందలేదు అందుచేతనే ఆమె పోయి ఏవో మాటలు చెప్పటానికి ఇంకా ఉద్యుక్తుడు కాలేకుండా ఉన్నాడు కానీ తాను ధన్యుడు ఈ యోచన తనువును పులకరింపజేసింది మరుక్షణంలో కళ్ళ నిండా నీళ్లు పొటమరించాయి తనకు ఈ లోకం ముందు ధన్యత చేకూర్చిన ప్రాణి ముందు మనసారా కృతజ్ఞత వెల్లడించడానికి తటపటాయిస్తే ఈ పాపానికి పరిధి కూడా లేదు తాను ప్రపంచంలో ఒకడు అని ఓదార్చుకుంటూ ఉంటే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆ చుట్టూ గీతను కూడా తుడిచిపారేసినట్టు ఆయన ప్రకృతి స్థితుడయ్యాడు వ్యవధానం తక్కువ నెమ్మదిగా లేచి ధైర్యంగా లోపలికెళ్ళాడు అమ్మ అంది కూతురు గుమ్మం దగ్గర నిలబడి భీతిగా చూస్తూ పార్వతమ్మ నెమ్మదిగా కళ్ళు విప్పి ఎవరు అనుకుంటూ అటుకేసి చూసింది ఎవరో చూసి ఆనందపడి తల్లి రా అంది నీరస కంఠంతో కూతురు వచ్చి తల్లికి చేరువుగా మంచం మీద కూర్చుని బెదురుగా పరికిస్తోంది ఆమె మృదుహస్తాన్ని తన శుష్క హృదయంపైకి లాక్కొని పార్వతమ్మ నాకు అంత్యకాలం సమీపించింది నా చివరి మాటలు వినటానికి ఎందుకు వచ్చావు పిచ్చి తల్లి అంది దగ్గు కత్తతో కూతురు ఈ మాటలు విని బెంగతో నిశ్శబ్దంగా ఎడవసాగింది తల్లి గుండెలపై తలవాల్చి ఇలా ఎందుకమ్మా ఎందుకయ్యింది వెర్రి తల్లి మీ తండ్రి గారి కళ్ళ ముందు నేను దాటిపోవటం నా మాంగళ్య మహిమ వల్ల అనుకుని ఎందుకు ఊరడిల్లవు ఈ సౌభాగ్యం అందరికీ ప్రాప్తిస్తుందా ఆనందోద్రేకంతో వెలిగిపోతున్న తల్లి కృషించి ఉన్న వదనంలోకి తేరిపారా చూసింది కూతురు కానీ అందుకు కారణం వేరుగా భావించింది కేవలం ఇప్పుడు ఆడిన మాటల్లోని తాత్పర్యమేనని ఆమె ఊహ అమ్మ అంది బాధతో ఏదో అనుకుంది కానీ గొంతు దుఃఖం గొంతు పూడిపోయి సాధ్యపడలేదు కొద్ది క్షణాలు నిశ్శబ్ద వాహినిలో ప్రవహించాయి ఏమిటి అంది తల్లి ప్రేమగా తన సందేహం తీర్చుకుందామని నీవింత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అంది ఇందులో అంతరార్థం నీకు ఇప్పుడే తెలియదు పోనీ చెప్పరాదా నా కడుపున పుట్టిన దానివి నువ్వు కూడా అనుభవశాలివై ఈ సత్యం నీ అంతటా నువ్వు శోధించగలిగిన నాడు నీవు ఈ అనిర్వచనమైనటువంటి సుఖంలో ఓలలాడుదు గానిలే అంది కూతురు విషణ వదనంతో ప్రశ్నార్థకంగా చూసింది తల్లి నీకు పుణ్యస్త్రీ అంటే అర్థం తెలుసా అమ్మ ఏమిటి అది నాకేదో భయంగా ఉంది నాన్నను పిలుస్తా నాకు అంటూ మళ్ళీ ఏడవసాగింది వద్దు కళ్ళు తుడుచుకో చెప్పమ్మా నీకు పుణ్యస్త్రీ అంటే అర్థం తెలుసా తెలియదు ఆమె ఆలోచించి నాకు తెలియదు సరిగ్గా నా జీవితం ఎందుకు ఉదాహరణ ప్రాయం అన్న అభిప్రాయం ఎంతవరకు ఉండేది కానీ నిన్ను చూస్తుంటే అమాయకమైన నీ మొహంలోకి చూస్తుంటే తప్పటడుగు వేశానెమనన్న సంశయం పీడిస్తోంది ఇప్పుడు నేను చేసింది ఒక ఉన్మాదక్రియ అని నిట్టూర్చి అయ్యో ఎంత పొరపాటు జరిగింది మీ నాన్నగారు నువ్వు ముఖాలు ఇక మెదట కూడా చూసుకోవాలి కదా అన్న జ్ఞానం లేకపోయిందే నాకు ఆయనకు కనిపించావా నాన్న చీకటి గదిలో ఒంటరిగా ఎలాగో కూర్చుండడం చూసేసరికి నాకు భయం పట్టింది ఏమన్నా అన్నారా నిన్ను చూసి పలకలేదు విచిత్రంగా అయోమయంగా చూశారు ఎంత పాడు పనిచేశాను అని ఆమె తానులో తాను సాగింది పాపిస్తే దాన్ని ఈ మేలుకొలుపు నాకు కలక్కున్నా ఉన్న బాగుండేది తుది గడియల్లో నాకు సౌఖ్య గరిమ అంతా నేనే పంచుకోవాలన్న స్వార్థదాహం ఎందుకు కలిగింది నాకు అమ్మ పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు గిర్రెని తిరిగాయి ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి అవి కూతురు చూసి ఈ హఠాత్ పరిణామానికి దిగులు చెందటం కనిపెట్టి నీ చేతులతో ఈ నీళ్లు తుడిచేవు నీ వల్లగాక మరి ఎవరి వల్ల నా దుఃఖం ఉపశమనం చెందుతుంది అంది కూతురు తనలో తాను కుమిలిపోతూ మృదువైన వేళ్లతో మెల్లగా కన్నీటిపాయలు చారలు తుడిచివేసి మెదలకుండా కూర్చుంది నా చేయి ఎత్తాలంటే బలహీనంగా ఉంది ఈ చేతిని నీ శిరస్సు మీద పెట్టుకోమా ఆమె తన రెండు చేతులతో తల్లి దక్షిణ హస్తాన్ని పట్టుకుని తలపై ఉంచుకుని శ్రద్ధాభక్తులతో కనులు మూసుకుంది తల్లి స్వరంతో ఉచ్చరిస్తూ ఏదో ఆశీర్వదించింది అది కూతురికి ఇలా వినిపించింది అందరి స్త్రీలలాగే బ్రతుకు అని కూతురు ఏదో పలకపోయింది ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది ఇద్దరు దృష్టి అటు లగ్నం చేసేసరికి ఆదిశేషయ్య గారు బరువుగా వేసుకుంటూ లోపలికి ప్రవేశించి ఇద్దరి వంక తెల్లబోయి చూశాడు ఒక్క దెబ్బతో ధైర్యం అంతా సడలిపోయినట్లయింది పార్వతమ్మ కష్టం మీద నాన్నగారు నేను ఏమైపోతానో అన్న బెంగతో రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగటమ్మా అనేశారు వెళ్ళి భోజన సదుపాయం చూడమ్మా అంది కూతురు లేచి తండ్రి వంక ఓసారి భయభక్తులతో చూసి తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించింది ఆదిశేషయ్య గారు పార్వతి అని పిలవబోయి త్రుళ్ళిపడి ఆమె వంక ఏకదీక్షగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు ఆయన వంక చూస్తూ పార్వతమ్మ ఆలోచిస్తోంది ఈయన మళ్ళీ తన ఎదుటికొచ్చారు తన మనస్సు యావత్తూ విప్పి చెప్పగానే ఆ క్షణాల్లోనే తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అప్పుడు నమ్మింది కానీ అందుకు భిన్నం ఇప్పుడు ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా ఉన్నారు ఈ అవస్థ భరించడం ఎలా తన ఈ భావం ఎందుకు ప్రకటించింది పార్వతి అని పిలిచి ఆదిశేషయ్య గారు సమీపించబోయి ఉలిక్కిపడి నీరసంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు పార్వతమ్మ చూపు తిప్పుకోలేదు అలానే వీక్షించసాగింది ఇదే గడియలో తనకు మృత్యువు ప్రాప్తిస్తే బాగుండు తల వేయి వరక్కలైతే బాగుండు ఎంత ఎంత అదృష్టహీనురాలు ఆదిశేషయ్య గారు మెల్లగా సామీప్యంలోకి వచ్చి పార్వతి అని నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ఈ మార్పు ఎలా అవతరించింది ఆ ముఖంలోని ప్రతి అణువు అలా వివరణ రూపం పొంది ఉందేంటి ఆ కన్నుల్లోని తన్మయం అభిజాత్య భావం ఏమైపోయాయి పార్వ తమ్మ పేదాలు కంపించసాగాయి రండి అంటూ ఆయన్ని ఆహ్వానించింది చివరికి పక్కకొచ్చి కూర్చున్నాక ఆయన వణుకుతున్న చేతుల్ని తన వణుకుతున్న చేతులతో చేరదీసి పట్టుకుని నన్ను క్షమించరు అంది తడబడుతున్న కంఠంతో పార్వతి అన్నాడు ఆదిశేషయ గారు నేను నేనేమైనా అవును నన్ను క్షమించండి నేను మిమ్మల్ని నన్ను క్షమించండి ఈ హృదయ విధారకమైన వేడుకోలు ఆయనను ఆశాంతం కలవరపరిచింది ముందు ఎందుకు అన్న ప్రశ్న నోటి వరకు వచ్చింది కానీ సంభాళించుకున్నాడు ఒక్క క్షణం ఏదో ఆలోచన పాముల జరజరమని ప్రాకుతూ మనసులో మెలిసింది తన పశ్చాత్తాపంలోని ఆ అసంపూర్ణత్వం భార్యవంక తీక్ష దృష్టితో చూశాడు మళ్ళీ తల పక్కకు తిప్పుకున్నాడు తన నిశ్చయం పటాపంచలవుతోంది స్వార్థ రేఖ హృదయ కుహరంలో మింటికి ఎగబ్రాకే మంటల ఎగిసింది ఈవేళ ఈరోజు ఈ రాత్రి పరాభవాల వెనక పశ్చాత్తాపం వెనక ప్రశాంతి వెనక దృఢ నిశ్చయం వెనక అంతే ఆకస్మికంగా ఆమె వైపు తిరిగేసరికి ఆయన నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి చప్పరాని మార్పు ప్రవేశించి స్థిరత్వం పొంది వికసించినట్టుగా దృక్కులను ఆమె వరకు గంభీరంగా త్రోశాయి బలహీనమైన ఆమె చేతి పట్టు సడలింది తన హస్తాన్ని ఆమె ఫాలంపై ఉంచి పార్వతి నిన్ను నేను క్షమించాను అన్నాడు రాత్రి పన్నెండు గంటల లోపున జరిగిపోయిన ఆ సంఘటనల తర్వాత సంఘటిల్లిన సంగతులను గురించి ఉల్లేఖించడానికి కలం వెనక ముందాడుతోంది ఈ కథలో ఒక ముఖ్య పాత్ర పార్వతమ్మ ఆమెను గురించి వ్రాయటానికి బాధపడి వదిలేసిన మిగిలిన వారిని గురించి వ్రాద్దామన్నా సాధ్యం కావటం లేదు ఆమె జీవితం చివరి దశలో చాలా విచిత్రమైన పరిణామాలకు గురైంది ఆమె ఆశించినట్టు చావు దగ్గరికి రాకుండా దూరం దూరంగా జరుగుతోంది విముఖత చూపిస్తూ పార్వతమ్మ తన తల్లి మరణశయ్యపై ఉన్నప్పుడు టెలిగ్రామ్ అందుకుని వెళ్ళినప్పుడు ఇలా జరగలేదు మరణాడే ఆమె తల్లి కళ్ళు మూసింది మరణాటి ఉదయం డాక్టర్ యధాప్రకారం వచ్చినప్పుడు పార్వతమ్మ పరిస్థితి కొంచెం తేటగా ఉండడం కనిపెట్టి ఆశ్చర్యపడ్డాడు నాడి చూసి సంతోషం ప్రకటించాడు మగత నిండిన నేత్రాలతో ఏదో లోకం నుంచి చూస్తున్నట్టు ఆయన వంక పరికిస్తున్న పార్వతమ్మ మనస్సు చిగుక్కుమంది ఎందుకని ఈయన ఆశాభావం ప్రదర్శిస్తున్నాడు తనకు చావు మూడడానికి ఇంకా కొన్ని రోజులు వ్యవధి ఉందా ఆమె ఎవరితోనూ పలకటం మానేసింది తాను పలికితే అందులో ఏ అపస్వరం ధ్వనించి దానిని గురించి సమాలోచించుకున్నప్పుడు తన గుండెల్లో చిచ్చు పెడుతుందో ఎవరికి తెలుసు తాను భంగపడింది శాశ్వతమైన ఆనందాన్ని క్షణికావేశంతో బయటికి వెల్లడించి భగ్నం చేసుకుంది దేవుడు తనకు రెండు పరీక్షలు పెట్టాడు ఒక దాంట్లో అద్భుతంగా గెలిచింది రెండో దాంట్లో చిత్తుగా ఓడిపోయింది సర్వసాధారణంగా స్త్రీకి లోకం అంటే భర్త ఆ లోకాన్ని ఒక ఉత్తేజంలో ధిక్కరించడం జరిగిన ఇది నిజమైన శాంతి కాదనే అపోహతో మనసులో లేని పరాజయాన్ని బాహ్యంగా ఒప్పుకుంది ఈ రెండు విధాల హాని కలిగింది అప్పుడు తన నిజస్వరూపాన్ని అవతల వారికి ప్రదర్శించి కూడా మారువేషంలో తిరిగి సంచరించడానికి వీలు లేదు కాబట్టి నిన్న ఇన్నాళ్ళు క్షమించాను అని ఆ పని జరిగిపోయాక చెప్పి వ్యక్తం చేసి తిరిగి క్షమించడానికి సిద్ధపడటం హాస్యాస్పదం కాబట్టి బ్రతకటానికి వీలు లేదు ఇప్పుడు ఆంతరికంగా తను అనుభవించే ఓటమిని తన హద్దు దాటి కళంకాన్ని ఆపాదించుకోనానన్న చింతతో బయటికి అంగీకరించడం ద్వారా గార్హస్థ్య ప్రపంచంలో తన స్థానాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవడం చేత ఈ దుర్భర అవమానంతో బతకడానికి వీల్లేదు తాన యొక్క మనుషులు అనే వారితో మాట్లాడటం ఉభయలకు ముప్పు అందుచేత కూతురు వచ్చి బ్రతిమాలినా ఏడ్చినా మొత్తుకున్న భర్త వచ్చి ఏమిటి పార్వతి చాదస్తం అని సానునైన వాక్యాలు పలికినా పెదవి కదపలేదు కానీ ఆమె ఎంత లేదనుకున్నా మొదటి రాత్రి అనుభవించిన తృప్తి సౌఖ్యం రెండు రోజుల వరకు పెనుగులు ఆడుతూనే ఉన్నాయి మానవ బలహీనత వల్ల ఇది బహుశా భగవంతుడనే వాడికి కూడా తెలియని పరమరహస్యం అందువల్లనే డాక్టర్ మరునాడు ఆశ్చర్యపట్టడం జరిగింది కానీ అతడు ఆశాభావం చూసి పార్వతమ్మ కృంగిపోయింది వాళ్ళందరి మొహాలు వికసించాయి తనకు చావు రాదు అయ్యో ఈనాడు ప్రపంచంలో తాను తిరిగి బతకాలి ఈ నరకయాతనలో ఆమె మనస్ఫూర్తిగా మరణానికి ఎదురు చూసింది కానీ ఓ ఒక అత్యద్భుతమైన సంఘటన ఇక్కడ సంభవించింది తనకి చావు రాదు రాదు తాను చచ్చిపోక బతుకుతుందన్న దుర్భరమైన బెంగతో మానసికంగా కురుంగి కురిసించి మూడు రోజులు గడిచేటప్పటికి క్రమక్రమంగా మరణాన్ని సమీపించసాగింది తిరిగి చావను అన్న భయంతో పార్వతమ్మ చచ్చిపోతోంది డాక్టర్ మళ్లీ సందేహాన్ని వెలిబుచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆదిశేషయ్య గారు దిగాల పడి కూర్చున్నారు ఈ కొద్ది రోజుల నుంచి ఆమె తప్పకుండా జీవిస్తుందన్న నమ్మకంతో తిరిగాడు ఎన్నోసార్లు ఆమె దగ్గరికి వెళ్ళాడు మాట్లాడించడానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు మృదువుగా ప్రతిమలాడాడు ఏమిటి పార్వతి చాదస్తం అన్నాడు తాను ఆమెను మనస్ఫూర్తిగా క్షమించి వేశాడు ఆమె బ్రతకాలి తన కోసం బ్రతకాలి ఆమె ఈనాడు మరణిస్తే తన శేష జీవితం అంతా కీకారణ్యంలోని చీకటి అప్పుడు చచ్చినా బ్రతికినా ఒకటే ఆ జీవితానికి అర్థం లేదు తాను ఆమె ఎడల ప్రవర్తించిన హింసా విధానాన్ని ఆమె నోట తెలుసుకున్నా అందుకు బాధపడినా ఏదో అవ్యక్త శక్తి ప్రేరణ ద్వారా ఆమెతో మనసారా కొన్ని మాటలు వచించడానికి వెళ్ళినప్పుడు ఆమె తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరింది అది తనలో తాత్కాలిక విస్మయాన్ని గగురుపాటిని రేపింది కానీ కొద్ది క్షణాల్లో పరిస్థితి మారింది తన నేత్రాలు ఉజ్వలమైన కాంతితో ప్రకాశించాయి క్షమించేశానని చెప్పివేశాడు ఇప్పుడు ఇద్దరిలో సరైన శాంతి భద్రతలు నెలకొల్పబడ్డాయి తనలోని కాఠిన్యం కరిగిపోయింది కానీ ఇదేమిటి ఆమె జీవించబోవట్లేదు ఆ రాత్రి జరిగిన సంఘటనల తర్వాత తాత్కాలికంగా వాటిల్ని ఆమె ఆరోగ్యంలో అభివృద్ధి చూసి ఇక పర్వాలేదు అనుకున్నాడు కానీ తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అశాంతి దాపురించబోతోంది ఇక మీదట తనని ఈ వృద్ధప్రేమను ఆమెకే గుమ్మరించాలన్న ఆశలన్నీ ఆశలన్నీ అవుతున్నాయి నాన్న అంది కూతురు గుమ్మల్లోకి వచ్చి నిలబడి ఆదిశేష గారి తలెత్తి చూసి అన్నాడు కూతురు దగ్గరికి వచ్చి తండ్రి మొహంలోకి భీతావాహంగా చూస్తూ అమ్మకి ఏమవుతుంది నాన్న అంది ఏమో తల్లి అమ్మాయి ఏదో విషాదంలో మునిగింది నాన్న అంది కూతురు కొంచెం ఆలోచించి ఆవేదంతో నీకెలా తెలుసమ్మా నేను ఊహించగలిగాను నాన్న ఇక్కడికి వచ్చిన రోజు రాత్రి స్వాగతంగా ఏవో మాటలు చెప్పింది నాకెంతో భయం వేసింది తానేదో ఏదో పొరపాటు చేశానని గొణిగింది ఆ పొరపాటు నీకేమైనా తెలుసా నాన్న ఆయన తడారిపోతున్న గొంతుతో అబ్బే తెలియదమ్మా అమ్మ నాకు సరిగా చెప్పలేదు అదే ఒకవేళ చెప్పటమేమో అందరి స్త్రీలలాగే బతుకు అని నన్ను ఆశీర్వదించింది ఆమె ప్రవర్తన ఈ రీతిగా ఉండడం నేను ఎన్నడూ చూడలేదు నేను అతిగా మాట్లాడుతుంటే క్షమించు ఏ స్త్రీ కూడా తాను చేసింది పొరపాటని వాచ చెప్పి వేశాక ఇక దానిని గురించి మదన పడకూడదనుకుంటాను ఎన్నో నన్నొక సంశయం వేధిస్తోంది నాన్న ఏమిటది చెప్పమ్మా అమ్మ తాను జీవించాలని కోరుకోవట్లేదు నేను ఇది బాగా గ్రహించాను ఆమె వెయ్యి కళ్ళతో మరణానికి ఎదురుచూస్తోంది ఆదిశేషయ్య గారు నిశ్చయ తనకేమిటిది అన్న జిజ్ఞాస కలిగించాక ఇందాకటి మాటలు ఈ చివరి మాటలు బాగా మనసులో నాటుకున్నాయి ఈ విచిత్ర నాటకం విపరీతమైన సంచలనాన్ని కలిగిస్తోంది ఇంతకు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోలేదన్నమాట డాక్టర్ మీకేం భయం లేదమ్మా అన్నప్పుడు ఆమె కళ్ళల్లో ప్రతిబింబించే వ్యాకుల పాటుతో పాటు గగురుపాటుకు అర్థం ఆయనకు అర్థమైంది తానేమీ తెలుసుకోలేని మూర్ఖుడా ఇప్పుడు ఈ జ్ఞానదానం చేసింది తనకన్నా ఎన్నో సంవత్సరాలు చిన్నదైన కుమార్తె ఆయనకింతలో మెరుపు మెరిసినట్టు ఒక పరిష్కార మార్గంతోచింది అది అద్భుతమైన యోచన కానీ భయంకరమైంది కూడా సర్వసాధారణంగా చావు బతుకుల్లో ఉన్న మనుషులకు తుది ప్రయత్నంగా ఒక చిట్కా వంటిది ప్రయోగిస్తారు అది ఫలిస్తే అమోఘంగా ఫలిస్తుంది లేదా నాశనం ఉండనే ఉంది ఈ తక్షణ మార్పును గమనించి కూతురు కలవరపాటుతో నాన్న అంది ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఒకనాటి మాదిరి భయానకంగా ఉంది పార్వతమ్మ పడుకునున్న గదిలో బెడ్లైటు వెళ్తురు తప్ప ఇల్లంతా చీకటిగా అలుముకునుంది పార్వతి అని పిలిచారు ఆదిశేషయ్య గారు ముందుకొంగి ఈ కొద్ది రోజులుగా వస్తున్న జవాబే వచ్చింది ఆయన ఒకసారి పెదవులు కొరుక్కున్నాడు బరువుగా ఊపిరి విడిచాడు నాతో ఇప్పుడైనా మాట్లాడవా నీకింత మొండి పంతం ఎందుకు అమ్మాయి బాగా దిగులు పడింది చిక్కి శల్యమైపోయింది ఆమె కనీసం సానుభూతి ఆయన వంకన్నా లేదు పార్వతి ఈ తుది గడిల్లో కూడా ఇలాగే వేధిస్తామే ఆయన రుద్ధకంఠంతో నీవు భగన్ భగవన్న నామస్మరణలోనే కాలం గడిపితే నాకు సంతోషమే మన ఇంట్లో ఉన్న రాముల వారి పటం నువ్వు ఏ రోజైనా పూజించకుండా ఊరుకున్నావా పార్వతి ఒక్కసారి ఆ పటం తెచ్చి నీ కళ్ళ ముందు ఉంచేదా నీకు అనిపిస్తోంది నా మాటలు నావిగా గుర్తుపట్టగలుగుతున్నావా పార్వతి డాక్టర్ ఏదో చెప్పాడు నీకు నిజంగానే మైకం క్రమ్ముతోందా పార్వతి పార్వతి పలకమే నీ ఇంద్రియాలు నీకు స్వాధీనంలో లేవా అలా చూస్తున్నావే ఎవరు కనిపిస్తున్నారు నీకు అయ్యో అలా అయిపోతున్నావేంటి పార్వతి డాక్టర్ చెప్పింది నిజమేనా నువ్వు నువ్వు నాకు దక్కవా పార్వతమ్మ తను పులకరించింది ఆనందంతో ఆమె నేత్రాలు విస్ఫారితాలయ్యాయి తన్మయంగా ఒక్కసారి భర్త వంక వీక్షించింది అబ్బా ఆ బాధ దుఃఖం నిజంగా తను నిజంగా తను పార్వతమ్మ కళ్ళు మూసుకుంది తాను చచ్చిపోతుంది చచ్చిపోతోంది భగవాన్ నా కోరిక ఈడేరుతోంది ఈ లోకంలో ఆదిశేషయ్య గారి లాంటి తెలివైన వాళ్ళు ఉంటూ ఉంటారు పాపం పార్వతమ్మ బ్రతికింది కానీ అమ్మవారు పార్వతమ్మ తల్లితో ఎందుకు తప్పు చెప్పినట్టు ధన్యవాదాలు థ్యాంక్ యూ